హలో ఫుడేస్. ఈరోజు ఒక మంచి ప్లేస్ని మీకు పరిచయం చేయడానికి స్టార్ట్ అయ్యాము. వర్షం కూడా మనతో పాటు స్టార్ట్ అయింది. ఆగుతూ ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్లో రకరకాల ఫుడ్ తినాలి అని అందరికీ ఉంటుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసిన ఫుడ్ అయితే మనకి దొరకదు. ఏంటి భయ్య, కొంపదీసి రైల్వే స్టేషన్ లోపల ఉన్న ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అనుకుంటున్నారా? అదేం లేదండి, జస్ట్ వెయిట్. మీ అందరికి ఒక అమేజింగ్ ప్లేస్ని అయితే చూపించడానికి వచ్చేసాం. ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్లో ఈ ప్లేస్ని చూసి ఉంటారు. ఫర్ ది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ గుంటూరులో అయితే స్టార్ట్ అయింది. రియల్ రైల్ కోచ్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ట్రాక్ అండ్ వీల్స్ కూడా ఉన్నవి. యాంబియన్స్ అయితే క్లాస్ లుక్ అనమాట. అద్దరి పోయింది. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. అనిపించింది ఫస్ట్ టైం రియల్ గా రైల్ కోచ్ లో కూర్చోవడం? బయట సరౌండింగ్స్ చూసుకుంటే తిన్నాను కాబట్టి బాగుంది. రైల్ కోచ్ అనగానే మనకి చాయ్ చాయ్ టీటీ అని అరుస్తూ వెళ్తారు, మనకి అన్ని వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంది. మన ట్రైన్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాదు. ఇక్కడ పీస్ఫుల్ గా నీట్ గా ఉంది. ఓకే, మీరు సాటిస్ఫైడా ఇక్కడికి వచ్చిన? చాలా బాగుంది. ఇక్కడ 24/7 సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీ విజిటింగ్ గార్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి. మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. ఫుడ్ అయితే చాలా బాగుంది, వెరైటీగా ఉంది. టమాటో దోశ అనేది, ఇంకా వీటితో పాటుగా ఇంకా క్యారెట్ దోశ అట, నెక్స్ట్ ఆనియన్ దోశ, వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఉన్నాయి ఇక్కడ. 50 రూపీస్కి చాలా టేస్టీగా ఉంది ఫుడ్. రైల్ బోగీలో ఫుడ్ అనేది సర్వ్ చేయడం కూడా చాలా బాగుంది, చాలా కొత్త వెరైటీగా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఫర్ ద పీపుల్ ఆఫ్ గుంటూర్, వీ హ్యావ్ ఇనాగరేటెడ్ ఏ న్యూ కోచ్ రెస్టారెంట్ అండ్ ద కాంట్రాక్టర్ ఈస్ శ్రీ కోటి రెడ్డి. This is an old coach which was lying unused, has been taken up and developed with by providing very good, excellent interiors, and amount of rupees 50 lakhs has been spent for the interiors and exteriors. This is for the benefit of the Gundur people. Not only that, the food served here is also with excellent taste. I hope and I request all the people of Gundur or whoever is coming to Gundur railway station side to come and have their food inside, and they will understand how it is nicely maintained and how the taste of the food. It is not only for the railway passengers, even outside public also can come and have their food and they can go very happily. This is both non-vegetarian and vegetarian foods are available, and I wish the contractors a great success, roaring success in the coming days. And I congratulate my officers and staff, everybody, for taking up this and bringing up to this level. Wish you all the best. Thank you. First time vachamo ee restaurant ki, chana baagundi food, quality chana baagundi, manchi vedivediga serve chestu unnaru. Kodi peak time lone kodi jagrataga manage chesukovali, otherwise chana baagundi. Ambiance chana baagundi, wonderful ga undi ambiance. లోపల ఇంటీరియర్స్ చాలా బాగుంది, లైటింగ్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళకి ఇలా రైల్ కోచ్లో డైరెక్ట్గా, ఫస్ట్ టైము రైల్ కోచ్ ఎక్స్పీరియన్స్ గుంటూరులో ఇదే చూడడము. ఇంతకుముందు ఎప్పుడు మేము వెళ్ళలేదు. దిస్ ఈజ్ 24/7. ఎప్పుడైనా రావచ్చు. మ్యాక్సిమం సీటింగ్ కెపాసిటీ 54 ఉంది ఇక్కడ. సో నైట్ కూడా రావచ్చు. ఎవరన్నా రావాలనుకుంటే లేట్ నైట్ వచ్చేవాళ్ళు. అండ్ ఏసీ కూడా ఉంది. ఏసీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది ఫుడ్. సో ఫస్ట్ టైం మేము విజిట్ చేసాము. నీట్నెస్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్ ఫుడ్ క్వాలిటీస్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇంక్లూడింగ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బిర్యానీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. స్పైసీ కూడా ఎక్కువ లేదు. పిల్లలకు కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది.
పాటు ఇప్పుడు మెయిన్ సార్ ఉన్నారన్నమాట, ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఇలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్ ఎలా, ఎవరు ఐడియా ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నా పేరు దినేష్ అండి. సో మీ పేరు, ఈ ఐడియా ఎలా వచ్చింది, అసలు అందరూ ట్రైన్ థీమ్ రెస్టారెంట్స్ అంటే అందరూ ఆ చిన్న చిన్న బొమ్మల్లాగానో ఎలానో చేస్తున్నారు ఇంజిన్స్ పెట్టి, కానీ మీరు ఒరిజినల్ ట్రైన్ కోచ్ని పెట్టి చేయాలని ఐడియా ఎలా వచ్చింది సార్? నా పేరు కోటిరెడ్డి, కాంట్రాక్టర్. ఓకే సార్. నేను లాస్ట్ 12 ఇయర్స్ నుంచి రైల్వేలో ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే సార్. ఫస్ట్ టైం గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ అది ఫ్లైట్ రెస్టారెంట్ అవునవును అది చూడడం జరిగింది. ఏరోప్లేన్ రెస్టారెంట్ అది చూడడం జరిగింది. దానికి వెళ్ళి విజిట్ చేశాను. నెక్స్ట్ మన నార్త్ సైడ్లో కూడా సేమ్ కోచ్ రెస్టారెంట్ అనేది చూశాను. చూసి దాన్ని బట్టి కాన్సెప్ట్తో మన ఏరియాలో మన గుంటూరు కూడా తీసుకొద్దామనే అనే కాన్సెప్ట్ సౌసన్ రైల్వేలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం మనమే అప్రోచ్ అవుదామని పెడదామని డిఆర్ఎం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇలా మాకు కోచ్ ఇవ్వగలిగితే మేము రెస్టారెంట్ దాన్ని రీమోడలింగ్ చేస్తాము అంటే, అప్పుడు డిఆర్ఎం గారు మన డివిజన్లో కోచ్ పాతబడ్డ కోచ్ ఉన్న వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం రీమోడలింగ్ చేసేసి దాన్ని హైజీనిక్గా రెస్టారెంట్గా రీమోడలింగ్ చేసి 24/7 అన్నారు కదా, 24 గంటలు అందుబాటులో ఉంటుందా సార్? వర్షం వచ్చినా కానీ హాలిడేస్ ఉన్నా 24 గంటలు అందుబాటులో. సో ట్రైన్ ఎక్కే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హ్యాపీగా మంచి హైజీనిక్ ఫుడ్ తినొచ్చు సార్? తినొచ్చు. అంటే రైల్వే అంటేనే మనకి చాలా బ్యాడ్, రైల్వేకి సంబంధం లేదు, రైల్వేలో కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి వేరు, ఇది ఆల్మోస్ట్ రైల్వే ప్రాపర్టీ, రైల్వే భోగి అయినా సరే ఫుడ్ అయితే హై క్వాలిటీగా బ్రాండెడ్గానే ఉంటుంది. ఓకే. అన్ని క్వాలిటీగా అన్ని క్వాలిటీగా. ఓకే. ఏమేమి దొరుకుతుంది సార్ మనకి టోటల్ ఐటమ్? టిఫిన్ ఆర్ బిర్యానీ ఆర్ అన్ని ఎనీ హోటల్ ఫుడ్ ఐటమ్. బ్రేక్ఫాస్ట్లో అయితే మనకి ఎన్ని రకాలు దొరుకుతాయి సార్? అంటే ఇప్పుడు మన గుంటూరు కాబట్టి ఇక్కడ అది కాక రైల్వే స్టేషన్ అంటే మనకి అన్ని ప్రాంతాలు కొంతవరకే కదా, కొంతవరకే ఫుడ్ దొరుకుతుంది. కానీ మన రెస్టారెంట్లో టోటల్గా మార్నింగ్ ఇడ్లీ సాంబార్ కానీ, దోశ కానీ, టోటల్ వడ కానీ, పూరీ కానీ, టోటల్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మొత్తం దొరుకుతుంది. ఆఫ్టర్నూన్ చపాతి కానీ, పరోటా కానీ, బిర్యానీ కానీ, స్నాక్స్ కానీ, ఎవ్రీ వన్ టోటల్ 24/7 కంటిన్యూ దొరుకుతుంది. అలాగే నార్త్ ఇండియన్స్ కోసం, ఇలా చెన్నై వాళ్ళ కోసం, ఇలా వాళ్ళ కోసం ఎందుకంటే స్టేషన్లో అనేక టచ్ అవుతుంటారు కాబట్టి అందుకే అందరికీ అనుకూలంగా ఉండేలాగా టోటల్ అన్ని దొరికేలాగా నార్త్ వాళ్ళని కూడా చెఫ్ ట్రై చేస్తాను. ఓకే. తీసుకొచ్చి మేబీ 1 వీక్లో ఒకసారి. అలాగే మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు నాకు ట్రైన్ ఏదో ఉంది, దానికి నేను అందుకోవాలి, సో మీకు ఆర్డర్ చేసి తీసుకెళ్ళి ఆన్లైన్లో అన్ని విల్సుబాటు పెడతాము. తొందరలో ఐఆర్టీసీ అప్రూవల్ తీసుకొని ట్రైన్ వాళ్ళకి విల్సుబాటుగా పార్సల్ ఇస్తాము. జొమాటో కానీ 24/7 ఆల్ స్విగ్గీ జొమాటో కూడా ఉంటుంది సార్? పర్మిషన్. ఓకే, నైస్. సో బిర్యానీస్లో మనకి ఎన్ని రకాలు దొరుకుతాయి సార్? ఇప్పుడు యాదమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, టోటల్ ఐటమ్ బిర్యానీ ఐటమ్ మొత్తం. ఓకే. మనకి వెజిటేరియన్స్ కోసం ఏమైనా ఉంటాయా సార్? వెజిటేరియన్ వచ్చేసి పన్నీరు, ఇవి మంచూరియా, ఇవి టోటల్గా ట్రై చేస్తాను. ఓకే. మనకి గుంటూరు అంటేనే మనకి మంచి ఘాటు, స్పైసీనెస్ కావాలి కదా సార్? సో మనకి తగ్గట్టు ఏమన్నా స్పైసీ పెట్టాల్సిన అసలు గుంటూరు మొత్తం స్పైసీ. ఓకే. స్పైసీ స్పైసీ ఫుడ్ ఏమైనా ఉందా సార్? మనకి స్పెషల్ అంటే ఏం లేదు టోటల్. ఓకే. ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా సార్? ఇంట్రడ్యూస్ ట్రై చేస్తాం. చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తాయి కదా సార్, ఇలా రెస్టారెంట్ ఒకటి ప్లాన్ చేసుకోవాలి అని. సో అలాంటి వాళ్ళ కోసం మీరేమన్నా సలహా, అంటే ఇలాంటి కాంట్రాక్ట్ ఏదైనా జనాలు ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటేనే ఎంటర్ అవుతున్నారు, కొత్త కాన్సెప్ట్ ఉంటేనే చూడాలి ట్రై చేస్తున్నారు, కొత్త కాన్సెప్ట్ ఉంటేనే ఇది తినాలని ట్రై చేస్తున్నారు. అవును సార్. జనాలు కొత్తదని కోరుకుంటున్నారు కాబట్టి మనం కొత్తగా కోరుకుంటున్నాం. ఇలాంటి అంటే ఇప్పుడు ఈ కోచెస్ని తీసుకోవాలంటే ఎలా సలహా, ఎలా అప్రూవల్? డైరెక్ట్ డిఆర్ఎం గారు. ఓకే. డిఆర్ఎం గారు అంటే ఇప్పుడు ఎవ్రీ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట, నెక్స్ట్ ఏదైనా సార్ టెండర్తో మూవ్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇంకెక్కడైనా స్టార్ట్ చేయబోతున్నారు సార్? నెక్స్ట్ మనం నంద్యాల ట్రై చేద్దామని చూస్తున్నాం. నంద్యాల. ఓకే. మెల్లిమెల్లిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్ర తెలంగాణలో అయితే ఇదే ఫస్ట్ అనుకోవచ్చు. విజయవాడ కూడా ఒకటి పెట్టాం, విజయవాడ కూడా వస్తాం, విజయవాడ కూడా అయిపోద్ది మేబీ ఒక 6 మంత్స్. కరెక్ట్. ఇది ప్లాట్ఫామ్ 1లోనే ఉంది కానీ అటు సైడ్ కూడా ఏమైనా పెడతారా సార్? ఓన్లీ ఇటు సైడ్ స్టేషన్ ఓపెన్ అవుతే ట్రై చేస్తాం. అటు కూడా వర్క్ జరుగుతుంది ఆల్రెడీ, స్టేషన్ వస్తుంది. ఇంకొకటి సార్, ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు చాలా చోట్ల ఉంది, జబల్పూర్ కానీ, నాగ్పూర్ కానీ, ఇలా మహారాష్ట్రలో ఉన్నాయి, అలాగే చెన్నైలో ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ దిగడానికి కొన్ని సెల్ఫీ ఫ్రేమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా పెడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ దిగడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి, ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. మేము కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది అండి అనేది రివ్యూ చేస్తాం. అంబియన్స్ కూడా చాలా బాగుంది, తాడేసి లాగా అసలు మంచి ఏసీ సెటప్, ప్రతి టేబుల్కి ఒక విండో ఉందన్నమాట. హ్యాపీ ట్రావెల్ చేస్తున్నట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
బ్రేక్ఫాస్ట్లో అయితే మనకి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. యాదాఫ్నవ్ అయితే మనకి ఇడ్లీ ఉంది, వడ ఉంది, దోశలు కూడా 4-5 రకాలు మల్టీగ్రెయిన్ దోశలు అయితే ఉన్నాయి. పల్లీ చట్నీ ఒకటి, ఇంకా టమాటా చట్నీ, ఇంకా సాంబార్ కూడా అందుబాటులో ఉంది. ఇడ్లీ సైజ్ చూసుకోవచ్చు, ఈ సైజ్ ఆఫ్ ఇడ్లీ అన్నమాట. అన్న ఒక ప్లేట్కి ఎన్ని ఇడ్లీస్ వస్తాయి అన్న? 2 ఇడ్లీ. ఎంత ఉంటుంది అన్న ప్రైస్? అంటే ఇప్పుడు నార్మల్గా రైల్వే స్టేషన్ అంటే హెవీగా ఉంటే ప్రైజెస్ అని అనుకుంటారు, బట్ ఎలా ఉంటుంది అన్న? ఇక్కడ మనం క్వాలిటీ హై క్వాలిటీ ఇస్తున్నాం, బయటకన్నా 2 ఇడ్లీ 30 రూపాయలు. దట్టు ఈ ఏరియాలోనే మనకి ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మంచి హైజీనిక్ ఫుడ్ తినాలంటే ఈ దగ్గరలో అయితే నియర్ బై లేదు, అన్ని స్ట్రీట్ ఫుడ్ ఉన్నాయి అన్నమాట. సో మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తినాలంటే ఇక్కడ సో బెస్ట్ చాయిస్ అన్నమాట. ఒకసారి ఇడ్లీ టేస్ట్ చేస్తారు. సో ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మనకి రైల్వే స్టేషన్లో మనం ఎప్పుడన్నా ఇడ్లీ తింటే ఎక్కడో చోట డిసప్పాయింట్ అవుతాం అనమాట. సో ఈవెన్ మనకి సౌత్కి వెళ్ళినా కానీ నార్త్కి వెళ్ళినా కానీ ఎక్కడో చోట కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. ఇక్కడ మాత్రం డెఫినెట్గా మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే టేస్ట్ చేయొచ్చు. బట్ తిన్న వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ముఖ్యం. ఎలాంటి బాగలేదని చెప్తే ఓపెన్గా చెప్తే మేము ఇంకా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మేము చూసారా ఎలాంటి ఓనర్స్ ఉంటేనే మనకి నెక్స్ట్. సో వడ కూడా అంతేనా? ఎన్ని వస్తాయన్నా? అంతే, సేమ్ 2 వడ. మంచి హెల్ప్ అవుతుంది. ఎవరైనా రైల్వే స్టేషన్కి మీరు టైం అయిపోతుంది, హడావిడిగా వెళ్ళిపోతే మనకి అక్కడ లోపల మంచి ఫుడ్ ఉండదు అని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇట్లా ఇది కూడా చేసుకోవచ్చు మంచిగా మీరు. సో ఒకేసారి వేసేసి ఇలా పెట్టేసేయట్లేదు, మనకి టైం చూసుకుని అయిపోతున్నాయి అంటే మళ్ళీ ఇంకో వాయేస్తున్నారు. ఆర్డర్ తీసుకున్న తర్వాతే వీళ్ళు కుకింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారు అనమాట, బిర్యానీస్ స్టార్టర్స్ అయితే. సో వీళ్ళ కిచెన్ కూడా చూసాము, చాలా హైజీనిక్ అయితే ఉంది. చాలామంది ఏంటంటే కిచెన్ చూపించడానికి చాలా భయపడతారు, దట్టు ఈ రైనీ సీజన్లో అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఓపెన్గా మీరు చూడండి, మీకు నచ్చితేనే చేయండి అన్న. సో వడాలో కూడా మనకి ఆనియన్స్, ఇంకా దాంతోపాటు మనకి కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ వచ్చి చాలా బాగా చేశారనమాట. సో చట్నీస్ కూడా చూసుకోవచ్చు మీరు, తాలింపు దినుసులు కానీ ఇవన్నీ చాలా బాగా. సాంబార్ కూడా ఉందన్నమాట, ఎవరైనా వడ సాంబారు తినేవాళ్ళు కూడా ఉంటారు, అలాగే ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మనకి సపరేట్గా కావాలంటే బౌల్లో ఇస్తారు, లేదంటే మీకు సాంబార్ ఇడ్లీ కావాలంటే దాంట్లోనే ఇచ్చేస్తారు. మనకి రెగ్యులర్గా బయట ఎలా అయితే ఇస్తారో అలాగే ఇస్తారు అనమాట. ఒకసారి బోండా కూడా చూద్దాం. సో టెక్చరింగ్ అయితే అంతా చాలా ప్రొఫెషనల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే ఎవరైతే మెయిన్ చెఫ్స్ ఉన్నారో అందరూ ప్రొఫెషనల్స్ అనమాట, అందరు బయట నుంచే తీసుకొచ్చారు, ఏదో నార్మల్గా చేసేవాళ్ళు అయితే లేరు ఇక్కడ. సో క్రేజీగా ఉంది ప్లేస్ అయితే, అసలు నిన్నటి నుంచి అయితే మాకు ఖాళీయే లేదనమాట. సో పర్మిషన్ తీసుకోవడానికి 4 టైమ్స్ వచ్చాము. సో ఫైనల్లీ దొరికిందనమాట, మీ అందరి కోసం చూపించాలి. దట్టు ఏంటంటే మనం చూపించే విధానం కూడా బట్టి ఉంటుంది కాబట్టి, అందుకే టైం తీసుకుని కొద్దిగా ప్రొఫెషనల్గా చేస్తున్నాం వీడియో. రైల్వే స్టేషన్కి వెళ్ళగానే మనకు ముందుగా చపాతీ ఉందా, దోశ ఉందా, ఇడ్లీ ఉందా, ఇవే చూసుకుంటాం, బట్ కుక్ అయిందా లేదా అని చూడడం అనమాట. సో ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఒకసారి చూద్దాం. సో చపాతీ కూడా చాలా పెద్ద సైజ్, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా దీనికి కూడా మనకి ఆనియన్స్ ఇస్తున్నారు, లెమన్ ఇస్తున్నారు, ఇంకా అలాగే మనకి గ్రేవీ కర్రీ కూడా ఇస్తున్నారు, అలాగే పరోటా కూడా అయితే అందుబాటులో ఉంది. సో పరోటా కూడా చూసుకోవచ్చు మనం. మనకి కర్డ్ రైస్ కూడా ఉంది. సో చాలా దీంట్లో మనకి చెర్రీస్ కూడా అయితే యాడ్ చేస్తున్నారు, కర్డ్ రైస్, అలాగే మనకి పులిహార. ఒకసారి టేస్ట్ చేద్దాం, నా ఫేవరెట్ కాబట్టి. టిఫిన్స్ వచ్చేసి మనకి 38 రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మనకి ఇడ్లీ దగ్గర నుంచి సాంబార్ ఇడ్లీ, ఇంకా గుంటూరు స్పెషల్ ఘీ ఇడ్లీ కూడా అందుబాటులో అయితే ఉంది. ఇంకా మేమైతే స్టార్టర్స్ 2 రకాలు ఆర్డర్ చేసుకున్నాం, ఒకటి అపోలో ఫిష్, ఇంకా చికెన్ షాంగ్రీలా, ఇంకా దమ్ బిర్యానీ. సో మటన్ కూడా స్పెషల్గా మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉంది, మటన్ బిర్యానీ. సో ఒకసారి చికెన్ షాంగ్రీలా ట్రై చేద్దాం. క్రీమీగా బాగుంది. సో ఇక్కడ మనకి సీ ఫుడ్ కూడా అయితే అందుబాటులో ఉంది. స్టార్టర్స్లో మనకి ప్రాన్ కూడా అయితే దొరుకుతుంది అనమాట. సో నేను నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా బిర్యానీగా తినిపోదాం. సో మనకి గార్నిషింగ్ కూడా చాలా బాగా ఉంది అనమాట, పైన డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసి ఇచ్చారు. ఈ క్వాంటిటీ అయితే ఇస్తున్నారు బిర్యానీ, మనకి రెగ్యులర్గా బయట ఎలా అయితే దొరుకుతుందో అలాగే ఉందనమాట ఈ క్వాంటిటీ. సో ఇద్దరికైతే ఎనఫ్ అనుకుంటున్నాను నాకు తెలిసి. సో దీంట్లో 2 పీసెస్ అయితే ఇచ్చారు చికెన్, హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇది స్పైసీగా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. సో గ్రేవీతో ట్రై చేద్దాం, నాకు కొంచెం స్పైసీ తక్కువగా అయితే ఉంది అనిపిస్తుంది. సో వీళ్ళు ప్రతి దాంట్లో అయితే జీడిపప్పులో అయితే యాడ్ చేసిస్తున్నారు, నా ఒక్కరికే ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారా కింద కామెంట్ చేయండి. గ్రేవీ కూడా నార్మల్గానే ఉంది, నాకు తెలిసి
చిన్నపిల్లలను కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు స్పైసీ కొంచెం తగ్గించి చేసినట్టున్నారు. దట్టు రైల్వే స్టేషన్ కాబట్టి ఏరియాలో అన్ని రీజనల్ వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి అందుకని కొంచెం అందరికీ ఉండేలాగా అందుబాటులో ఉండేలాగా ఫుడ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 24/7 అయితే అందుబాటులో ఉంది. ఎవరైనా ఈవినింగ్ టైంలో లేట్ అయినా కానీ తినాలి అనుకుంటే మాత్రం గుంటూరు సిటీ సరౌండింగ్లో తినాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, అలాగే బిర్యానీస్ స్టార్టర్స్ ఇవి కూడా దొరుకుతాయి అంట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మేమైతే ఫుల్లీ సాట్స్. ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్, గుంటూరు రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు ఉంటుంది అనమాట. ఆటో స్టాండ్ పార్కింగ్కి హాస్పిటల్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఎవరైనా తెలియకపోతే మాత్రం మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాం, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇలాగే మంచి మంచి వీడియోస్ మీరు ఇలా ఫాలో అవుతేనే మేము నెక్స్ట్ లెవెల్ వీడియోస్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా మంచి రీల్స్ అయితే అప్డేట్ చేస్తున్నాం, అక్కడ కూడా మీ సపోర్ట్ అయితే దొరుకుతుంది అనుకుంటున్నాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఫుట్బాల్ సైనింగ్ ఆన్.